హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని టెక్టాన్ వీడియోస్ ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ లెవెల్ ఫైవ్ గురించి ఎన్నో అనేక వీడియోస్ అయితే చేసి పెట్టాము మెడికల్ గురించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి మీకు సిజియల్ ఎగ్జామ్ ఉన్నా మ్యారేజ్ ఉన్నా ఏదైనా సరే మరి బ్లాక్ డేట్కి ఎలా అటెండ్ అవ్వాలి అనేది కూడా చేసి పెట్టాము డా డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి ఇలా ప్రతి ఒక్క వీడియో చేసి పెట్టాము ఓకేనా మరి మన యొక్క ఛానల్కి ఈ వారంలోనే మనకు ఒక రెండు వందల మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే రావటం జరిగింది వాళ్ళందరూ కూడా చూడండి కొత్త కొత్త వీడియోస్ మంచి వీడియోస్ ఆల్రెడీ నేను కంప్లీటెడ్ చేశాను లెవెల్ సిక్స్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఫుల్ వీడియోస్ అన్నీ చేసి పెట్టాను వాళ్ళ కోసము అలాగే మీ కోసం కూడా చేస్తున్నాను అందరికీ కామెంట్లకి రిప్లైలు ఇస్తున్నాను ఈరోజు మనము విజయవాడలో జరుగుతున్నటువంటి మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయినటువంటి వాళ్ళు ఇంకా మెడికల్ ఎగ్జామ్లో పాల్గొంటూనే ఉన్నారు విజయవాడలో నేను మీకు ముందులే చెప్పాను విజయవాడ గురించి నేను ఒకరోజు చెప్తానని నేను మంగళవారం వెళ్దాం అనుకుంటున్నాను విజయవాడలో ఇంటర్వ్యూ తీసుకోవడానికి కానీ లేదా అక్కడ ప్రాసెస్ అక్కడ సబ్స్క్రైబర్స్ని ఒకసారి కలిసి ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తానంటే ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూ కూడా ఇప్పిస్తాను ఓకే అయితే గమనించండి మనకి సికింద్రాబాద్ జోన్లోనే ఎక్కువ రోజులు జరుగుతున్నటువంటి అతి స్ట్రిక్ట్గా జరిగేటువంటి ఒక నా విజయవాడ రైల్వే హాస్పిటల్ గురించి ఈరోజు నేను పూర్తిగా ఇంటర్వ్యూ ఇస్తాను ఓకేనా మీకు ఫుల్ క్లారిఫై చేసేస్తా బట్ ఇంకా అక్కడ ఐ ఐ టెస్ట్లు ఇంకా కంప్లీట్ కాలా ఈరోజు నేను ఆదివారము పదకొండవ తారీఖు డిసెంబరు నెల రెండు వేల ఇరవై రెండున వీడియో చేస్తున్నాను రేపు పన్నెండవ తారీఖున వాళ్ళకి ఐ టెస్టులు కంప్లీట్ అవుతాయి నేను ఖచ్చితంగా వాళ్ళది కూడా ఇంటర్వ్యూ తీసుకోవటానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను నాకు చేయాల్సి నా యొక్క ట్రావెలింగ్ ఖర్చులకి మీరు కొంత మనీని సెండ్ చేసి మన నాయన టెక్న వీడియోస్కి ఉపయోగపడండి మీకు ఇక్కడ పక్క పేజీలో క్యూఆర్ కోడ్లు అలాగే నా యొక్క యూపీఐ ఐడిని కూడా మీకు ఇక్కడ ఇస్తాను అలాగే కింద లింకుల్లోను కింద కామెంట్స్ బాక్స్లోను మీకు ఇస్తాను దయచేసి మీ యొక్క ఎంతైనా అమౌంట్ మీరు ఎంతైతే ఇవ్వగలరో అంత అమౌంట్ నాకు హెల్ప్ చేయండి నేను మీకు ఇట్లా వీడియోస్ చేసి మీకు నేను హెల్ప్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా విజయవాడ రివ్యూని అయితే మనం స్టార్ట్ చేసుకుందాము మనకి ఐదవ తారీఖున డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి ఇంకా మెడికల్ ఎగ్జామ్ జరుగుతూనే ఉంది ఈ రోజు వాళ్ళు అటెండ్ అయ్యి సరిగ్గా వారం రోజులు కంప్లీట్ అయ్యి ఇది ఇది వారం రోజులు కంప్లీట్ అయిపోయింది వాళ్ళకి ఈ రోజుతో అయినా వాళ్ళకి మరి మెడికల్ ఎగ్జామ్ కంప్లీట్ కాల బట్ గుంటూరులో గుంతకల్ ఇంకా సికింద్రాబాద్లో ఉన్నటువంటి లాలాగూడ కాచీపేట ఓకేనా ఇంకా అనేక ప్లేసెస్లో వాళ్ళకి కంప్లీట్ అయిపోయినాయి అనమాట బట్ ఇంకా అతి పెద్ద ప్రాసెస్ జరుగుతున్నటువంటి విజయవాడ ఇంకా కంప్లీట్ కాలేదు ఐదో తారీఖు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగి ఒకరోజు ఆరో తారీఖు గ్యాప్ వస్తుంది విజయవాడ వాళ్ళకి ఓకేనా మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి విజయవాడ వస్తుందండి సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి సెకండ్ బ్యాట్లోనే చేస్తున్నారు వన్ డే గ్యాప్ అయితే వస్తుంది ఏడవ తారీఖు వీళ్ళు అటెండ్ అవ్వటం అయితే జరిగింది విజయవాడలో వీళ్ళందరూ కూడా హిందీ వాళ్ళే ఐదవ తారీఖున డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఉన్నారు మన తెలుగు వాళ్ళు ఒకళ్ళు కూడా లేరనమాట ఓకే ఈ హిందీ బ్యాచీనే అక్కడ రన్ అవుతూ ఉంది వీళ్ళకి సరిగ్గా ఏడవ తారీఖున కేవలము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ పేపర్ వర్క్ ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇవి మాత్రమే చెకప్ చేశారు మనకి విజయవాడలో అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మరి డాక్యుమెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చారు కదా మెడికల్ ఎగ్జామ్కి వాళ్ళకి కేవలం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాత్రమే జరిగింది మన తెలుగు వాళ్ళు వెళ్ళి ఉంటే ఇంకా నేను పూర్తిగా కంప్లీట్ చేసి ఉంటామని మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందని మనకంతా కామన్ అయ్యే ఫ్రెండ్స్ మనకి ఇచ్చినటువంటి లెటర్స్ అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళొక ఫామ్స్ మీద సిగ్నేచర్ చేయించుకోవటము అడిగితే ఫోటో ఫొటోస్ కూడా అడగటము ఇంకా మన యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ చెకప్ చేసి సాయంత్రం దాకా కాడే కూర్చోబెడతారు మరి ఇది ఫస్ట్ రోజు రివ్యూ అంటే మనకి ఏడవ తారీఖున ఇది పేపర్ వర్క్ జరిగిందన్నమాట రెండవ తారీఖు అంటే ఎనిమిదవ తారీఖున మనకి మరి బ్లడ్ టెస్ట్ చేశారు మనకి గ్లూకోమీటర్ ఉండేది కదా దాని ద్వారా ఫస్ట్ టైం వీళ్ళకి మరి బ్లడ్ టెస్ట్ అయితే చేశారంట అన్నం తినకుండా వెళ్ళాలి ప్రతిరోజు కూడా ఓకే అయితే తర్వాత బ్లడ్ టెస్ట్ తర్వాత బీపీ చెకప్ చేశారు ఓకే బీపీ కూడా నార్మల్గా వచ్చిన వాళ్ళు తర్వాత యూరిన్ టెస్ట్కి వెళ్ళారు వాళ్ళు అక్కడ డబ్బా ఇస్తారు అక్కడ వాళ్ళు యూరిన్ నింపి వాళ్ళకి ఇస్తే యూరిన్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇవన్నీ కూడా సెకండ్ రోజు ఫ్రెండ్స్ ఓకేనా బ్లడ్ బీపీ యూరిన్ అలాగే చెస్ట్ ఎక్స్రే కూడా ఆ రోజే తీశారు మీరు చెస్ట్ ఎక్స్రేకి ఎక్కడ కూడా మీరు తిరుపతి గుంటూరు ఓకే గుంటూరు కాదు తిరుపతి గొంతకల్లు సికింద్రాబాద్లో ఉన్నటువంటి నాలుగు ప్లేసులు విజయవాడ ఈ ఏడు ప్లేసుల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఎటువంటి చెస్ట్కి సంబంధించినటువంటి ఎటువంటి ఖర్చు కాదు ఒకవేళ బయటికి రిఫర్ చేస్తే ఇద్దామో కానీ నార్మల్గా చెస్ట్కి ఎటువంటి డబ్బులు కూడా మీకు అక్కడ కావు బట్ గుంటూరులో ఏంటంటే చెస్ట్ ఎక్స్రే మిషన్లు లేకపోవడం వల్ల అక్కడ బయట హాస్పిటల్కి రిఫర్ చేస్తారు ఒకేనా గుంటూరులో మాత్రమే బయటికి రిఫర్ చేసేది అక్కడ మీకు మినిమం నాలుగు వందల రూపాయలు ఎవరి క్యాండిడేట్కి నార్మల్గా చెస్ట్ ఎక్స్రే నాలుగు వందల రూపాయలు తీసుకుంటున్నారు ఎవరికైనా ఫ్లాట్ ఫుట్ ఉంటాం కానీ మరి సర్జరీస్ జరగటం వల్ల కానీ గుంటూరులో ఏం చేస్తున్నారంటే వాటికి సంబంధించినటువంటి ఎక్స్రేలు కూడా తీసుకురమటం వల్ల మరి చాలామందికి రెండు వేలకు పైగా అక్కడ మరి చెస్ట్ ఎక్స్రేలకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఓకేనా మరి ఇది అది కాకపోతే మీకు విజయవాడలో చెస్ట్ ఎక్స్రేకి నో ప్రాబ్లం అంతా బాగానే ఉండిద్ది ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఈ తర్వాత చెస్ట్ ఎక్స్రేలు తీసుకొచ్చి వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత ఈసీజీ రిపోర్ట్స్ కూడా తీస్తున్నారు అనమాట ఇలా ప్రతి ఒక్కరికి బ్యాచ్ బ్యాచ్కి ప్రతి ఒక్కటి ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది రెండవ రోజు ఒకసారి చెప్తాను చూడండి రెండవ రోజు బ్లడ్ అయిపోయింది బీపీ యూరిన్ చెస్ట్ ఎక్స్రే ఈసీజీ ఇలా ఐదు ప్రాసెస్లు మనకి ఐ టెస్ట్కి ముందర ఏ అయితే జరుపుతారో ఇవన్నీ కూడా జరుపుతాము జరిగిస్తారు ఓకే ఇది రెండవ రోజు రివ్యూ మరి మూడవ రోజు వెళ్ళారు ఈ యొక్క ఏడవ తారీఖు స్టార్టింగ్ బ్యాచ్ వాళ్ళు మరి తొమ్మిదవ రోజున వెళ్ళారు ఆ రోజు పొద్దు నుంచి మూడు గంటల దాకా అలా కూర్చోబెట్టారంట ఆ ఏం జరిగిందంటే ఈ ఎనిమిదవ తారీఖు బ్యాచ్ అయితే ఎవరైతే ఉంటారంటే ఆరో తారీఖు డివి కంప్లీట్ అయ్యి ఎనిమిదవ తారీఖున మెడికల్ ఎవరైతే ఉండిద్దో వాళ్ళకి ఆ రోజు మరి ఈ రిపోర్ట్స్ తీసుకున్నారనమాట బ్లడ్ ఒక ఇప్పుడు చెప్పారు కదా సెకండ్ డే ఏం జరిగినాయో ఆ తర్వాత బ్యాచ్ వాళ్ళకి బ్లడ్ బీపీ యూరిన్ ఇవన్నీ కూడా ఆ రోజు కంప్లీట్ అయినాయి అంట ఓకేనా అంటే ఇక్కడ ఫస్ట్ బ్యాచ్కి ఇప్పుడు మూడు రోజులు కంప్లీట్ అయిపోయింది మొదటి రోజున రిజిస్ట్రేషన్ రెండో రోజున మరి మొదట చేసేటువంటి టెస్టులు మూడవ రోజు ఖాళీగానే ఉన్నారు ఓకే ఇంకా నాలుగవ రోజు పదవ తారీఖు అంటే శనివారం వచ్చింది వీళ్ళకి సోమవారం బ్యాచికి శనివారం వచ్చేసింది ఓకేనా శనివారం రోజున మొత్తం ఫిజికల్ ఎక్సర్సైజులు మరి ఎక్కడా చూడని మీరు సికింద్రాబాద్లో ఉన్నటువంటి లాలాగూడ కాజీపేట కాచీగూడ ఇంకా మనకి చిలకలగూడ ఈ నాలుగు ప్లేసెస్లో కూడా ఇంత కఠినంగా అక్కడ చేసినట్టు నేను వినలేదు బట్ విజయవాడలో చెప్తాను చూడండి బట్ మీకు గుంతకల్లో కూడా మరి ఫిజికల్ ఎక్సర్సైజులు బాగానే చేశారు ఫిజికల్ బట్ సికింద్రాబాద్లో ఐ అవి అయి మట్టుకి చాలా టఫ్గా చేస్తున్నారు మిగిలిన ఈ ఫిజికల్ ఎక్సర్సైజులు అయితే అంతకేం లేదు బట్ మీరు సెకండ్రా ఏ టు పర్ఫెక్ట్గా అయితే ఉండాలి ఇప్పుడు చెప్పుకుందాం విజయవాడలో మరి ఫిజికల్ టెస్ట్లు ఏమేమి చేశారనేది చూడండి ఫ్రెండ్స్ మరి మొదటిగా ఆ యొక్క చైర్లో కూర్చోమన్నారంట కూర్చుంటాము దాని తర్వాత ఇయర్ టెస్ట్ చేశారు ఓకేనా ఇయర్ టెస్ట్ అంటే మనకు ఒక సిక్స్ మీటర్స్ అంటే టార్చ్ చేసి చూశారంట టార్చ్ చేసి మరి ఏదన్నా ఉన్నాయా ఏమన్నా లేవా అనేది అక్కడ చూసి చేశారు ఇంకా దాని తర్వాత మరి టాకింగ్ ఫ్రీగా మాట్లాడుతున్నారంటే నత్తి అన్నమాట త అట్లా వాళ్ళు డీటెయిల్స్ బయో బయోడేటా మరి మనల్ని అడుగుతూ ఉంటారు కూర్చోబెట్టి చెప్పండి బ్రదర్ మీదే ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఫాదర్ ఏం చేస్తారు మీ మదర్ ఏం చేస్తారు ఇలా వాళ్ళు అడిగినప్పుడు మనం నార్మల్గా రిప్లైలు ఇస్తున్నామా లేదా ఏ ట్రైన్కి వచ్చారు మీకు ఇక్కడ రూమ్ ఎలా ఉంది ఇలా మన యొక్క బయోడేటా అనేది అక్కడ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది మరి ఆఫీసర్స్ అలా ఎంక్వైరీ చేసినప్పుడు మనం నార్మల్గా మాట్లాడుతున్నామా లేకపోతే నత్తి వస్తుందా మీకు ఒక విషయం తెలుసలేదో ఒడిషా బ్యాచ్ నిన్న మొన్న అన్నమాట గుంటూరులో నేను తడిసొచ్చానన్నా కదా ఆ రోజు ఒడిషా బ్యాచ్ వాళ్ళల్లో ఒక పర్సన్కి స్ట్రెంబలింగ్ అంటారు స్ట్రమర్లింగో సంథింగ్ ఏదో ఇంగ్లీష్ లేదా అంటున్నారు నత్తి అన్నమాట అంటే వనకటము మాట్లాడేటప్పుడు ఒకనా నత్తి నత్తిగా మాట్లాడటము ఒకటం కొంతమంది మాట్లాడాలంటే ఇదో ఇట్ట ఇట్ట ఊగలనమాట ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళని మరి గుంటూరులో అయితే పైకి రిమ రికమెండ్ చేసింది సార్ అంటే లాలాగూడాకి పంపించారు అలా ఒడిశాలో ఒక క్యాండిడేట్కి జరిగింది ఒడిశా క్యాండిడేట్కి ఓకే గుంటూరు నుంచి పంపించారు సేమ్ అలాగే ఇలాగే ఇక్కడ కూడా మన యొక్క బయోడేటా ఎందుకు టెస్ట్ చేస్తారంటే మనం నార్మల్గా మాట్లాడుతున్నామా నత్తుందా ఇతనికి బా ఫ్రీగా మాట్లాడగల ఎందుకంటే మనం రేపు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత ఇవి ఎందుకు చెక్ చేపిస్తున్నారంటే మనం డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత మనం ఇటు స్టేషన్ మాస్టర్తోనూ గూడ్స్ గార్డ్కి సెలెక్ట్ అవ్వాలంటే సెలెక్ట్ అయిన తర్వాత ఇటు స్టేషన్ మాస్టర్తోనూ ఇటు లోకో పైలెట్స్తోనూ మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందితోనూ మనం కాంటాక్ట్ అవుతూ ఉండాలి ఓకేనా మనం మాట్లాడుతూనే ఉండాలి ఇక్కడ దాకా వచ్చాము ఆ ఐదు గంటలకు బండి చేరుకుంది ఆ బండి స్టార్ట్ చేసి సిగ్నల్ వచ్చింది ఒకనా నాలుగు గంటలు అయిపోయింది మనం బండి స్టార్ట్ చేయొచ్చు ఇలా ఎవ్రీ టైము మీరు కమ్యూనికేషన్లోనే ఉండాలి మీరు ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి ఈ ఇసుమ టైంలో మీకు నచ్చింది అనుకోండి మీకు కమ్యూనికేషన్ అంత స్పీడ్గా రాదు కదా అందుకు ఇలా నత్తిని కూడా చెకప్ చేస్తారు మనకి రైల్వేలో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే ఇలా నత్త అయిపోయిన తర్వాత హైడ్రోసిల్ టెస్ట్ ఓకేనా నన్న నన్ను ఈరోజు ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఏదో డౌట్ ఉండి ఫోన్ చేయమంటే ఫోన్ చేయమన్నాను ఫోన్ చేయమంటే బ్రదర్ అడిగారు బ్రదరు హైడ్రోసిల్ టెస్ట్ అంటున్నారు దాని గురించి ఒకసారి చెప్పండి నాకు తెలియదు అన్నారు హైడ్రోసిల్ టెస్ట్ అంటే మన యొక్క ప్రైవేట్ పార్ట్స్ అండి ఓకేనా మన మగవాళ్ళకి కానీ లేడీస్ కానీ మన ప్రైవేట్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి లేడీస్ ఎవరైనా ఈ యొక్క వీడియో చూస్తుంటే గమనించండి లేడీస్కి లేడీ డాక్టర్ చూస్తారు బాయ్స్కి బాయ్స్ డాక్టర్ కానీ లేదా అక్కడ ఉమెన్ డాక్టర్ కానీ ఉంటే మీకు ఐ స్పెషలిస్ట్ ఉమెన్ డాక్టర్ అయితే అక్కడ అటెండర్ ఎవరో బాయ్స్ ఉంటారు కదా వాళ్ళు చేత చేపిస్తారు హైడ్రోసిల్ టెస్ట్ లేడీస్ ఎవరైనా ఉంటే లేడీస్ చేత చేపిస్తారు హైడ్రోసిల్ టెస్ట్ మీరు బాయ్స్ లేదా గర్ల్స్ ఎవరైనా సరే హైడ్రోసిల్ టెస్ట్ దగ్గర సిగ్గుపడాల్సిన పని లేదు మీకు ఏ ఏ జెండర్కి ఆ జెండర్ వాళ్ళే టెస్ట్ చేస్తారు డోంట్ వరీ ఓకేనా ఇక్కడ విజయవాడలో వచ్చేసరికి హైడ్రోసిల్ టెస్ట్ లైట్ రూమ్లోనే చేశారు ఫుల్ ఫుల్ క్లాస్ రూమ్ మూవ్ అనమాట అంటే అండర్వేర్తో సహా అండర్వేర్తో సహా రిమూవ్ చేయించి మనకు ఆ హైడ్రోసిల్ని చెకప్ చేస్తారనమాట టార్చర్స్ చూడటం కానీ లేదా నార్మల్గా చూడటం కానీ చేస్తారు అలా జరిగిన తర్వాత మనకి నేను ఎక్కడ వినలా ఫైల్స్ టెస్ట్ బట్ నిన్న శనివారము ఈ ఫైల్స్ టెస్ట్ ఫస్ట్ బ్యాచ్ అయినటువంటి వాళ్ళు హిందీ బ్యాచ్కి జరిగింది వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసేప్పుడు బ్రదర్ మాకు ఫైల్స్ టెస్ట్ జరిగింది ఈ యొక్క ఫైల్స్ టెస్ట్కి ఏం చేశారంటే వాళ్ళని మనం ఉంగుంటాం కదా మన యొక్క బటన్ ఒలి కాలి బటన్ ఓళ్ళు ఉంటాయి కదా ఇలా రెండు చేతులు ఇలా రెండు చేతులు ఇలా ఖాళీ బటన్ వాళ్ళని పట్టుకోమన్నారంట ఏది డ్రెస్ రిమూవ్ చేసే ఓకేనా డ్రెస్ రిమూవ్ చేసే ఉంటారు కదా హైడ్రాసిల్ టెస్ట్ కంప్లీట్ అయిపోగానే అమ్మంటనే మీ యొక్క బటన్ వేలు పట్టుకోండి అన్నారంట ఆ పుట్టుకోమన్నప్పుడు ఉంగుంటారు కదా ఆ టైంలో చెకప్ చేస్తారు బ్యాక్ సైడ్ మనకి ఫైల్స్ ఉంటాయి కదా అవి చెకప్ చేశారంట ఎవరు కూడా లేదు ఓకే ఇంకా దీని తర్వాత ఐ ఎక్ససైజ్లు అయితే చేపిచ్చారు అంటే కాళ్ళు తిన్నంగా నుంచోబెట్టి చేతులు కూడా తిన్నంగా పెట్టమంటాం అలా చూస్తాం దీని తర్వాత పుష్ పుష్యప్పులు తీయమన్నారంట ఇంకా అలాగే స్టాండర్డ్ సిట్టు లఘం అంటాం కూర్చోమంటాం ఇంకా అప్లు కూడా చేపించారు మనకి పుషపులు మనకి సికింద్ర సికింద్రాబాద్లోనే ఎక్కడో కూడా చేపించారండి సేమ్ పుషప్లు నాకు తెలిసి ఎక్కడ కాచీగూడలో అనుకుంటా అండి ఒక నిమిషం చూసి చెప్తాను గుంతకల్లులో అయితే గుంజిళ్ళు తీమన్నారు అండి గుంజీళ్ళు డాక్టర్ వైపు తిరిగి ఒక పది గుంజిళ్ళు డాక్టర్కి బ్యాక్ సైడ్ తిరిగి ఒక పది గుంజుళ్ళు ఇలా తీమన్నారు అలాగే నడవమన్నారు ఓకేనా ఇంకొక చోట పుష్యప్పులు కూడా చేయమన్నారు చూస్తున్నాను కాచీగూడలోనండి కాచీగూడలో జరిగింది పు పుషప్పులు దిమ్మన్నారు ఒక నాలుగు పుషప్పులు దిమ్మన్నారు సేమ్ అలాగే విజయవాడలో కూడా పుషప్పులు తీయమన్నారు బట్ వేరే చోట అక్కడ కూడా ఇలా జరగలేదు బట్ మళ్ళీ గుంతకాలలో మట్టికి గుంజళ్ళు దిమ్మన్నారు ఈ గుంజళ్ళి సెక్షన్ ఎక్కడా కూడా లేదు ఇవన్నీ చేయటం మంచిదేనండి ఎందుకంటే వాళ్ళకి క్యాండిడేట్ అనేటువంటి క్యాండిడేట్ ఒక ఫిజికల్గా ఫిట్గా ఉండాలి ఓకేనా ఆ గుంజళ్ళు తీసే టైంలో వీళ్ళు ఫ్లాట్ ఫుట్ కానీ కాళ్ళు వంకరు కానీ లేదా సర్జరీస్ ఏమైనా చేయించుకుంటే బయటపడతారని వాళ్ళు ఇలా చేయమంటున్నారు పుష్ అప్పులు కూడా ఏంటంటే ఓకే మన బాడీ మన కంట్రోల్లో ఉందా లేదా ఓకేనా ఏదైనా సర్జరీ చేయించుకుంటే కొంతమంది అబద్ధం ఉంటే బయటపడతారని అలా చేయమని చెప్తారండి ఓకేనా వాళ్ళకి రిక్రూట్మెంటు చాలా అంటే ఒక క్యాండిడేట్ పర్ఫెక్ట్గా ఉండాలి జాయిన్ అయ్యేటప్పుడు అందుకు ఇన్ని టెస్టులు అయితే చేస్తారు గూడ్స్ గార్డ్కి ఓకేనా ఇన్ని టెస్టులు అవసరమా అంటే యాక్చువల్గా అవసరమే ఒక అతను ఒక ట్రైన్ మేనేజ్మెంట్ చేసుకోవాలి ట్రైన్ మేనేజర్ అతను కాబట్టి అర్థం చేసుకోండి ఈ టెస్టులన్నీ కూడా అవసరమే ఓకే పుష్అప్లు స్టాండ్ అండ్ సిట్లు ఇవన్నీ కూడా చేపించారు విజయవాడలో ఇది నాలుగవ రోజు జరిగినటువంటి ఫుల్ ప్రాసెస్ చైర్లో కూర్చోమంటాం ఇయర్ టెస్ట్లు లైట్ లేట్ చూస్తాం ఇవన్నీ నత్తిగా ఉందా లేదా పర్సను నై నెత్తివాడ లేకపోతే నార్మల్ పర్సన్ అనేది మరి చూశారంట ఇంకా హైడ్రోసిల్లు ఫైల్స్ టెస్ట్ మీకు టూ మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది ఓకేనా హైడ్రోసిల్కి వన్ మినిట్ ఇంకా దీనికి ఫైల్స్కి ఒక వన్ మినిట్ అనుకోండి ఓకేనా ఇలా టూ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందంట ఫైల్స్ టెస్ట్ మనం ఇలా ఒంగోవాలి కాళ్ళు కాలి పొట్టిన వెళ్ళు పట్టుకోవాలి ఒంగొని అప్పుడు వాళ్ళు ఫైల్స్ టెస్ట్ చేస్తారు ఇంకా హైడ్రస్ల టెస్ట్ లైట్లోనే చేస్తారు ఓకేనా మీకు డ్రెస్ కంప్లీట్గా రిమూవ్ చేయాలి అంటే అండర్వేర్తో సహా అండి అండర్వేర్తో సహా రిమూవ్ చేయాలి ఇక్కడ ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు పదకొండవ తారీఖు ఈరోజు సండే హాలిడే అనమాట వాళ్ళకి రేపు పన్నెండవ తారీఖు ఇది చేస్తానన్నారు ఇది ఐ టెస్ట్ ఐ టెస్టులు చేస్తారు మరి రేపు సోమవారం వాళ్ళకి రిజల్ట్స్ ఇస్తారా మంగళవారం రిజల్ట్స్ ఇస్తారా అనేది మనకి ఇంకా కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇది పార్ట్ వన్ వీడియో అనుకోండి విజయవాడలో మెడికల్ ఎగ్జామినేషన్ పార్ట్ వన్ ఇది పార్ట్ టూ నేను మరలా కంప్లీట్గా చేసి పెడతాను ఎందుకంటే మీకు ఎక్కడి నుంచైనా రివ్యూ వచ్చేది కానీ విజయవాడ నుంచి ఇంకా రివ్యూ పూర్తి రివ్యూ అయితే రాదు ఓకేనా కాబట్టి ఈ యొక్క వీడియో పది మందికి షేర్ చేయండి విజయవాడ ఎవరైతే వెళ్తున్నారో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎవరైతే ఉన్నారో షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఇంత డిఫికల్టీ మీకు ఎక్కడా కూడా చేరని నేను ఆల్రెడీ చెప్పేశాను ఎక్కడా చేయరు ఇంత డిఫికల్టీ ఓకేనా కాబట్టి గమనించండి పది మందికి షేర్ చేయండి మన తెలుగు వాళ్ళకి అలాగే నేను మంగళవారం విజయవాడ వెళ్ళి కుదిరితే ఇంటర్వ్యూ తీసుకుంటాను ఓకేనా లేకపోతే అక్కడ బయోడేటా మొత్తం కలెక్ట్ చేస్తాను ఓకేనా ఇంకా పన్నెండు పదమూడో తారీఖు వెళ్తానండి నేను రేపు పన్నెండు ఎల్లుండు పదమూడు అప్పుడు వెళ్తాను దయచేసి నా అక్కడ ట్రావెలింగ్ ఖర్చులకు గుర్తుపెట్టుకోండి మీకు ఉన్నటువంటి అమౌంట్ ఎంతో కొంత ఎంతో కొ కొంత ఓకేనా మీరు ఎంతవరకు హెల్ప్ చేయగలరో నాకు అంతవరకు సపోర్ట్ చేయండి ఓకేనా నాకు యొక్క ట్రావెల్ ఖర్చులకి మీరు చూసుకోండి నేను మీకు డేటాని అందిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ మరి మా నాటక వీడియోస్ గురించి ఆల్రెడీ నేను మీకు గుంటూరు గురించి చేశాను గుంతకల్లు గురించి చేశాను నాందేడ్ గురించి చేశాను ఇంకా ఈరోజు కాచీగూడ గురించి నేను ఈరోజు సాయంత్రం ఈ యొక్క వీడియో రికార్డ్ చేసిన సాయంత్రం నేను కాచీగూడ గురించి మరి రిలీజ్ చేసేస్తాను ఓకే ఈ యొక్క వీడియో మీకు ఈరోజు సాయంత్రానికి కానీ మరలా రేపు రేపు మార్నింగ్ కానీ విజయవాడ రివ్యూ మీకు రిలీజ్ అయిపోయింది సోమవారం మార్నింగు ఇంకా నేను ఈ వీడియో తర్వాత మరలా నేను అది రికార్డ్ చేసుకుంటాను ఇప్పుడు ఒకేనా కాబట్టి పూర్తి వీడియోస్ మన నుంచి మనకి సికింద్రాబాద్ జోన్లో ఎనిమిది ఉన్నాయి ఎనిమిది మెడికల్ హాస్పిటల్స్ మీకు ఎనిమిది హాస్పిటల్స్ కవర్ చేస్తున్నటువంటి ఒకే ఒక వీడియో నాని టెక్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ నాని టెక్ వీడియోస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన యొక్క ఛానల్ గురించి పది మందికి షేర్ చేయండి ఉపయోగపడిద్ది ఒకేనా మనం ఒక వ్యక్తిని ఉద్యోగంలో నిలబెడతానికి ఒక హెల్ప్ అంతా ఒకేనా సిబిటి వన్ సిబిటి టూ కన్నా ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఒక పెద్ద ఎగ్జామ్ అనమాట అవునా చాలామందికి తెలియదు ఇంత డిఫికల్టీ ఉండిద్దని ఏ టూ ఏ ఎవరైతే ఫిట్ అవుతారో వాళ్ళకి అంత డిఫికల్టీ ఏం కాదు బట్ బీటు సీట్ వస్తున్న వాళ్ళకి ఆ యొక్క మెడికల్ కష్టాలు అనేది ఏందో తెలుస్తున్నాయి అవునా కాబట్టి ఖచ్చితంగా మన యొక్క వీడియోస్ని మరి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నాకు కూడా మనీ అయితే సెండ్ చేయండి మీకు క్యూఆర్ క్యా స్కానరు అలాగే ఐడి ఇచ్చాను దయచేసి నాకు మనీని సెండ్ చేసి నా యొక్క ట్రావెల్ ఖర్చులకు ఉపయోగపడండి ఫ్రెండ్స్ మరి ఉంటాను ఫ్రెండ్స్ बाय धन्यवाद